నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ నా తొలికాదశి పూజని మీకు చూపిద్దామని ఈరోజు మీ ముందుకు వచ్చాను స్వామిని చక్కగా అలంకరించుకుని ప్రసాదాలు పెట్టుకుని పూజ చేసుకున్నానండి ముందుగా నా కన్నయ్యంతే అలంకరించుకున్నాను ఇంట్లో పూసిన జాజులతోనూ బయట నుంచి తెచ్చిన పుష్పాలతోనూ పూజని పూర్తి చేసుకున్నాను ముందుగా కన్నైని అలంకరించుకున్నాను ఈ ఏకాదశి రోజున అనంతసేనుడిగా స్వామిని ఆరాధిస్తారు నేను కానీ నా కన్నయ్యని ఆరాధించుకున్నాను నేను కానీ ఈ ఏకాదశి అంటేనే త్రిరాత్రి వ్రతంగా చేస్తారు నేనైతే అంత నియమనిష్టలతో చేయలేదు తొలి ఏకాదశి రోజు చేయవలసిన ప్రసాదం చేసుకుని స్వామికి నివేదించుకుని నా ఏకాదశి పూజను చేసుకున్నాను ఆ ప్రసాదాలే నేను స్వీకరించాను అంతే ఈ ప్రసాదాల విషయంలో కూడా చాలా రకాలు ఉంటాయండి కొంతమంది ఈ రోజున గోదావరి జిల్లాలో అయితే పాలతాలికలు తర్వాత కుడుములు ఆరిది ఇలాంటివి చేస్తారు ఉత్తరాది వాళ్ళు ఇవేమీ చేయకుండా బంగాళదుంపలు అలాగే సగ్గుబియ్యము కొన్ని రకాల ఆహార పదార్థాలు అంటే మన ధాన్యాలు కాకుండా చేస్తారు నేనైతే పేలాలని నైవేద్యంగా చిన్నప్పటి నుంచి చేయడం అలవాటు ఆ పేలాలని పిండిలాగా చేసి నైవేద్యం పెట్టాను ఉండలు చేసి జొన్నలు తెచ్చుకుని మరిగే నీటిలో వేసుకుని వాటిని ఒక్క ఉడుకు ఉడికాక స్ట్రెయిన్ చేసుకుని వాటిని ఒక బట్ట మీద ఆరపోసుకోవాలన్నమాట ఆరపోసుకున్న వాటిని పాప్ చేసుకుని ఆ అయిన పాప్కార్న్ లాంటి వాటిని పేలాలంటాం కదా వాటిని పిండి చేసుకుని ఆ పిండితో రకరకాలగా మనం చేస్తాం పేలాలని పెడతాము పేలాల పిండిని పెడతాము పేలాల లడ్డూలు పేలాలని పేలాలుగా లడ్డూల్లాగా చేసి పెడతారు అలాగే పేలాల పిండితో లడ్డూ చేస్తారు ఈరోజున నేను పేలాల పిండితో లడ్డూ చేసి ఆ పేలాలని ఉండల్లాగా కట్టాలనుకున్నాను అవ్వలేదు దాన్ని క్యారమైల్ పాప్కార్న్ లాగా చేసి ప్రభుకి పెట్టుకున్నాను ఈ పాప్ అయినప్పుడు కొన్ని తప్పులు చేశానండి అవి కూడా మీకు చూపిస్తున్నాను యాక్చువల్గా చాలా బాగా వచ్చేసింది అని చెప్పచ్చు కానీ మనం చేసే పొరపాట్లు కూడా తెలియాలి కదా సో మళ్ళీ మనం పొరపాటు అదే పొరపాటు చేయకుండా ఉంటాం నేను తెలుసుకున్న విషయాన్ని ఏంటంటే ఒక గిన్నెలో వేసి బాగా హైలో పెట్టుకుని వేపుతూ ఉంటే పాప్ అవుతాయి అని మీ అందరికీ చూపించడానికి ఒక గ్లాస్ లిడ్ పెట్టుకున్నాను పైన ఆ పాప్ అవుతున్నవి మీకు బాగా కనపడాలని కానీ కింద కొద్దిగా మాడిపోయి కలుపుతూ ఉండరా కదా అప్పుడు గుర్తొచ్చింది బట్ట వేసి కలపాలి అని సరే బట్ట కూడా వేసి కలిపాను మళ్ళీ మాడే పాపయ్యాయి ఇంకొంచెం బాగా పాపైని చిన్నప్పుడు ఇసుకలో వేసి వాటిని ఎక్కువగా ఫ్రై చేసేవాళ్ళండి వేసిన గుండు కానీ ఇలాంటివి కానీ చాలా బాగా పాపవుతాయి అన్నమాట కానీ మనకు ఫెసిలిటీ లేదు కదా సో ఇలా చేశాను అయినా కొద్దిగా మాడాయి అప్పుడు గుర్తొచ్చింది మందంగా ఉన్న గిన్నె అయితే బాగుంటుంది సో మీరు ఏం చేస్తారంటే మందంగా ఉన్న గిన్నె తీసుకుని దాంట్లో ఈ బట్ట వేసుకుని పాప్కార్న్ చెక్క గరితో తిప్పుతూ పాప్ చేసుకోండి చాలా బాగా ఉంటాయి లాస్ట్లో అలా చేశాను బుజల్ చాలా బాగా వచ్చింది అలా చేసుకోండి మీరు దానిని ఆ పేలాలని మిక్సీ పట్టుకుని దాంట్లో కొద్దిగా కొబ్బరి యాలుక పొడి బెల్లం వేసుకుని మిక్సీలోనే ఒక్కసారి తిప్పితే ఉండలైపోయినాయి అన్నమాట అదే ఉండలుగా పెట్టేసుకున్నాను ముదురు పాకం వచ్చాక దానిలో ఇది పిండి చేసుకుంటున్నాను అనమాట దీన్ని మిక్సీలో వేసుకుంటే పిండి అయిపోతుంది అలాగే పాకానికి బెల్లం పెట్టి దాంట్లో ఈ పేలాలు వేసాక పాకం వచ్చాక ఉండపాకం వచ్చాక వేస్తే ఉండవుతుంది నేను వెంటనే కట్టలేకపోవడం వలన అది క్యారమైల్ పాప్కార్న్ లాగా వచ్చింది అదే ప్రభువుకి నైవేద్యం పెట్టేసుకున్నాను స్వామిని రకరకాలుగా అలంకరించుకుంటారు అనంతసేనుడిని ఈరోజు ఆరాధిస్తారు కానీ ఆయన గుర్తుగా నేను చక్రాలు వేసుకుని నా కన్నయ్యని పూజ చేసుకున్నాను కన్నయ్యకే పూజ చేసుకున్నాను అయితే ఈ ఏకాదశి రోజున కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కొత్తగా పెళ్ళైన అబ్బాయి అమ్మాయి ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మళ్ళీ పెళ్ళికూతురుని పెళ్ళికొడుకుని చేసి వాళ్ళకి ఇష్టమైన మంచి మంచి పిండి పద పిండి వంటలు చేసి వాళ్ళని కూడా ఆనందింప చేస్తారు అలాగే ఒకరికొకళ్ళు ఆషాఢ కావిడలు అని కూడా పెట్టుకుంటారు ఇవన్నీ ఆషాఢ మాసంలో ఒక పండగగా మనం చేసుకునేవి కానీ దక్షిణాయనానికి ఆదిగా వచ్చే ఈ ఏకాదశి తొలి ఏకాదశి అని స్వామి శయనిస్తారు అంటే శయనించారంటే నిద్రపోవడం కాదు యోగ నిద్రలోకి వెళ్తారట కాబట్టి దాన్ని శైని ఏకాదశి అని అంటారు సాయంత్రం నా వాట్సాప్లో కొద్దిగా భజన కార్యక్రమం ఉంటుంది మాకు అది చేసుకున్నప్పుడు ఉత్తరాదిని చేసిన ఒక ప్రసాదాన్ని చేసి పెట్టాను దాన్ని మళ్ళీ మీకు చెప్తాను మరి అందరూ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరికీ ఒక్కసారి నమస్తే